యుఎస్ ఓపెన్ లో కార్లోస్ అల్కరాజ్ సంచలనం సృష్టించాడు. మెన్స్ సింగిల్స్ లో ఛాంపియన్ గా నిలిచాడు. కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ ను ముద్దాడాడు. పిన్న వయస్సులో వరల్డ్ నంబర్ వన్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు. కాన్పర్ రూట్ తో జరిగిన పోరులో అల్కరాజ్ చెలరేగిపోయాడు. తొలి సెట్ లో దడదడలాడించాడు. ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అయితే రెండో సెట్ లో మాత్రం రూట్ పుంజుకున్నాడు. అల్కరాజ్ జోరుకు చెక్ పెట్టాడు. మ్యాచ్ ను 1-1 సమం చేశాడు. ఆ తర్వాత మూడో సెట్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఇద్దరు పాయింట్ల కోసం పోటీ పడ్డారు. టై బ్రేకర్ వరకు వెళ్లిన సెట్ లో అల్కరాజ్ పైచేయి సాధించాడు. ఆ తర్వాత నాలుగో సెట్ లో స్పెయిన్ యంగ్ రాకెట్ కు తిరుగులేకుండా పోయింది. రూట్ పై పవర్ గేమ్ తో చెలరేగిపోయాడు. ఆఖరికి 6-4, 2-6, 7-6, 6-3 తేడాతో ఛాంపియన్ గా నిలిచాడు. 3.5 గంటల పాటు సాగిన పోరులో 19 అల్కరాజ్ అదుర్స్ అనిపించాడు. టెన్నిస్ లో మరో లెవెల్ చూపించాడు. 2005 19 వయస్సులో రఫేల్ నడాల్ గ్రాండ్ స్లామ్ గెలిచాడు. ఇప్పుడు ఆ రికార్డును అల్కరాజ్ సమన్ చేశాడు. అయితే 19 వరల్డ్ నంబర్ వన్ గా నిలిచిన తొలి ప్లేయర్ గా ఈ యంగ్ రాకెట్ నిలిచాడు. నార్వే ప్లేయర్ రూట్ కూడా ఆకట్టుకున్నాడు. కాకపోతే ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. అల్కరాజ్ దూకుడు ముందు నిలవలేకపోయాడు. ఇక గ్రాండ్ స్లామ్ టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన స్పెయిన్ యువ ప్లేయర్ టైటిల్ ను అందుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 3వ రౌండ్ వరకు వెళ్లాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్స్ కే పరిమితమయ్యాడు. వింబుల్డన్ లో 4వ రౌండ్ వరకు అల్కరాజ్ జర్నీ సాగింది. సీజన్ ఎండింగ్ గ్రాండ్ స్లామ్ యుఎస్ ఓపెన్ లో మాత్రం స్టామినా మొత్తం చూపించాడు. ఛాంపియన్ గా నిలిచి టెన్నిస్ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.